హిందూ సాంప్రదాయంలో మహిళలు వారి సౌభాగ్యం కోసం ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రావణ మాసం రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి అమ్మవారి పూజా వ్రతాన్ని ఘనంగా జరుపుకుంటారు. వారి శక్తికి మించి పిండి వంటలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పూజ చేస్తారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడు శ్రావణ సభపై కరోనా పంజా పడడంతో వ్యాపారులు వ్యాపారాల లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే మూడు నాలుగు రోజుల ముందు నుండే గాజువాక మార్కెట్ కలకల్లాడేది. కానీ ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి వ్యాప్తితో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడున్న రేట్లు మార్కెట్ రేట్లు అదే పూజ సామాన్లకి రేట్లు ఉన్నాయి. పూజ సామాన్లు అంతా అంటి పూలు డజనే 50 రూపాయలు అండి. చామంతి పూలు డజనే 40 రూపాయలు 50 రూపాయలు పోయిన రకం అయితే 50 మంచి 60 రూపాయలు దాకా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో గతంలో కన్నా ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయమ్మా? గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పీలేరు జిల్లా సాధన సమితికి, పీలేరు జిల్లా ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ వారు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ప్రదర్శన నిర్వహించారు. పీలేరు జిల్లా ముద్దు, రాజంపేట ముద్దు, కావాలి కావాలి పీలేరు జిల్లా కావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీ జిల్లాలోని ప్రజల మనోభావాలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పీలేరు జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ కుమార ఆచార్యతో పాటు అసోసియేషన్ పీలేరు మండల అధ్యక్షులు పి కృష్ణాచారి, కోశాధికారి కె ఆనందాచారి, పీలేరు జిల్లా సాధన సమితి నాయకులు వి రామచంద్ర, జి రాధాకృష్ణ, జానం గంగిరెడ్డి, సలహాదారులు పోతంశెట్టి రమేష్, డాక్టర్ రాయల సుధాకర్ మరియు కార్పెంటర్స్ రాజేష్, హరినాథాచారి, రామయ్యాచారి, నాగరాజాచారి, మారుతీచారి, మస్తాన్ బాబు ఆచారి, సురేష్ ఆచారి, వినయ్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కార్పెంటర్ సోదరులు అయితేనేమి, అదే విధంగా పీలేరు జిల్లా సాధన కమిటీ నాయకులకు పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదే విధంగా మనకు ఎన్నో రోజుల కళ పీలేరు మండలాన్ని పీలేరు జిల్లాగా చేసుకోవాలి అనే స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా స్వచ్ఛందంగా వచ్చిన నాయకులే. కానీ మనకు రాజంపేట జిల్లా వద్దు, పీలేరు జిల్లా ముద్దు అనే ఈ నినాదంతో ముందుకెళ్లాలని కూడా మేము భావిస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా మన కార్పెంటర్ సోదరులు ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరుగుతున్నది. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పీలేరు జిల్లా సాధన కమిటీలో నాకు కూడా కో కన్వీనర్ గా పదవి ఇవ్వడం జరిగింది కాబట్టి దానికి న్యాయం చేస్తాము. అదే విధంగా మన జిల్లాను, మన పీలేరు జిల్లాను సాధించేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి పూర్తి సహాయ సహకారాలు కూడా మా కార్పెంటర్ అసోసియేషన్ అందిస్తుందని కూడా సభ్యులు. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న కోవిడ్-19 వైరస్ కు గురైన పోలీస్ అధికారులు సిబ్బందికి ఇచ్చేందుకు సిద్ధం చేసిన గ్రోసరీ, డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, మెడికల్ కిట్స్, మాస్కులు, శానిటైజర్లను వెల్ఫేర్ నోడల్ అధికారి ఏఆర్డీఎస్పీ ఎల్ శేషాద్రి పరిశీలించారు. విజయనగరం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు జాగ్రత్తలు స్వచ్ఛందంగా చేపడతామని గురువారం ప్రజలతో విజయనగరం పోలీసులు ప్రమాణం చేయించారు. నిర్మూలించడానికి నా వంతు సహాయం చేస్తానని, పిల్లల పట్ల వృద్ధుల పట్ల ఆదిగా ఉంటానని ప్రభుత్వానికి అధికారులకు సహకరిస్తానని నా ఇష్ట దైవాన్ని దైవాన్ని అంతిమ కోరుతుంది. అనంతపురం జిల్లాలో సెంట్రల్ సత్యసాయి ట్రస్ట్ తరపున పామిడి సత్యసాయి సేవా సమితి బృందం సత్యసాయి బాబా పూజను సాయిరాం స్మరణతో నిర్వహించారు. అనంతరం నగర పంచాయతీ పరిధిలోని పేదలకు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఆర్ఐ, విఆర్ఓల చేతుల మీదుగా 2 కేజీల గోధుమ పిండి, 25 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 1 కేజీ మంచి నూనె, ఈ సరుకులు తీసుకువెళ్లడానికి 50 రూపాయల ఛార్జీలను ఇచ్చారు. ఈ విధంగా సెంట్రల్ సత్యసాయి ట్రస్ట్ అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1470 మందికి, పామిడి నగర పంచాయతీ పరిధిలో 30 మందికి అందజేశారు. ఈ కార్యక్రమం నందు సత్యసాయి సేవా సమితి పామిడి బృందం తరపున కె విశ్వనాథ్,
మంజునాథ్, హరి, ప్రశాంత్, లక్ష్మీనారాయణ, సుధీర్, శరణ్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం 3 గంటల పాటు కొనసాగింది. అనంతరం దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు మీడియాతో మాట్లాడారు. శాశ్వత కేశ ఖండన శాల నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కరోనా బారిన పడిన సిబ్బందిని ఆలయ పరంగా ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆలయ అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని డోనర్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ 38 అంశాలపై పాలక మండలి సమావేశంలో చర్చించామని అన్నారు. శివాలయం రీకన్స్ట్రక్షన్, అన్నదానం, ప్రసాదం పోటు, కేశఖండన శాల నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయని, తూర్పు రాజగోపురం నుండి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి పనుల్లో దాతలు భాగస్వాములు అవ్వాలని అన్నారు. సిబ్బందికి కోవిడ్ ఇన్సూరెన్స్ కల్పించేలా కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. భక్తులు నిర్భయంగా దర్శనానికి రావచ్చునని, ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. లాక్డౌన్ ఎత్తివేస్తే దర్శన సమయంలో మార్పులు చేస్తామని అన్నారు. ఈరోజు గత మన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత ఈరోజు 2వ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రతి నెల కూడా ఈ సమావేశం నిర్వహించాలి, కానీ కరోనా మూలంగా ఎవరం కూడా బయటికి రాలేని కారణంగా మనము ఈ సమావేశాన్ని కొంచెం లేట్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు సుమారుగా 38 సబ్జెక్టులు అన్నీ కూడా ఇక్కడ చర్చించి కమిషనర్ గారికి రాయాల్సిన కమిషనర్ గారికి రాశాము. అదేవిధంగా టెండర్స్ పిలవాల్సిన టెండర్స్ పిలుస్తున్నాము. అదేవిధంగా ఇతరత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మన బొడ్డు బొమ్మ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మన కేశఖండశాల నిర్మాణానికి కానీ, అదేవిధంగా ప్రసాదం పోటు, శివాలయం పునర్నిర్మాణము, ఎక్స్టెన్షన్ ఆఫ్ శివాలయము, అదేవిధంగా ప్రాకార మండపము, ఈ అన్నదానం కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. రేపు కొద్ది రోజుల్లోనే ఇవన్నిటి మీద కూడా మళ్ళీ ఇంకొక మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరికి కూడా తెలియపరుస్తాము. అయితే ప్రస్తుతం అయితే లైన్ ఎస్టిమేట్స్, డిజైన్స్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇంకొక పూర్తిగా మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి మాకు అనుమతులు రావాల్సి ఉన్నాయి. ఈ అన్ని అనుమతులు వచ్చిన తర్వాత అన్ని కూడా టెండర్స్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. అయితే ప్రసాదం పోటు, అదేవిధంగా స్కాడా ఒకటి, శివాలయం ఉంది ఒకటి, ఇవన్నీ కూడా మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్స్ అన్నీ వచ్చాయి. మేము ఇవన్నీ కూడా టెండర్కు ముందుకెళ్తాము. రెండవది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మన టెండర్కి బిఫోర్ ముందు ఒక తల్లీలాలు అనేది టెండర్ ఇవ్వటం జరిగింది. అప్పట్లో 19,150 రూపాయలు ఉంటే ఆ టెండర్ని మేము అప్పుడు ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ టెండర్ పిలిచి ఇవ్వడం జరిగింది. దానివల్ల దెంపులకి ఒక 23 లక్షల ఆదాయం అదనంగా చేకూరిందని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ధర్మకర్తలు అందరికీ, అదేవిధంగా మిగతా మా సిబ్బంది 50 మంది అందరికి కూడా, ఎందుకంటే ఈ కరోనా టైంలో కూడా సిబ్బంది అందరూ కూడా ఎవరికి ఎటువంటి జంకు మొంకు లేకుండా భక్తులకి సేవ చేస్తున్నారు. వారందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ఐఎన్పిఆర్ లో ఉద్యోగం నిర్వహిస్తున్న ప్రసాద్ అనే ఉద్యోగి అస్వస్థతకు గురయ్యాడు. తన భర్తను బతికించండి అంటూ అంబులెన్స్ లో ఉదయం నుండి విజయవాడలో పలు ఆసుపత్రులు తలుపు తట్టింది ఆమె భార్య. భర్తను ఏ ఆసుపత్రిలో కూడా అడ్మిట్ చేసుకోకపోవడంతో భార్య సెల్ఫీ వీడియో ద్వారా ఆమె ఆవేదన వెలిబుచ్చారు. గుంటూరు జిల్లాలో పేకాట క్లబ్ వ్యవహారంపై తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఓండవల్లి శ్రీదేవి స్పందించారు. పేకాట క్లబ్కు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పేకాట జరుగుతున్న నంబూరు గ్రామం తన నియోజకవర్గం కాదని, పక్క నియోజకవర్గంలో పేకాట జరిగితే తాడికొండ నియోజకవర్గానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏ పోలీసులకు పేకాట విషయంలో ఫోన్ చేయలేదని, తనపై జరుగుతున్న కుట్రపై డీజీపీకి ఫిర్యాదు చేస్తారని తెలిపారు. పూర్తి విచారణ చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. మీడియా కూడా తనపై తప్పుడు కథనాలు వేస్తే పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. మహిళా నేతను అణచివేసే ధోరణి కాకుండా నిజాలు ప్రజలకు చేరవేయాలని ఎమ్మెల్యే శ్రీదేవి హితవు పలికారు. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్ లో జరిగిన విషయానికి
శ్రీదేవి పేకాట ఆడిస్తుంది, దీని వెనుక శ్రీదేవి ఉంది అనుకుంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఘటన మీద సమగ్రంగా విచారణ చేయాలని నేను నిన్న ఎస్పీ గారిని కలిశాను, ఐజీ గారిని కూడా కలవడం జరిగింది. అందులో ఎలాంటి లీడర్స్ కమిటీ లేదని వాళ్ళు డిక్లేర్ కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఆగకుండా ఇలాగ గొప్ప గొప్ప టైటిల్స్ తో ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే ఈ విధంగా చిత్రవద చేస్తూ ప్రజల యొక్క మహిళల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారంటే ఈ యొక్క మహిళలు లోకం మీద ఎంతో బాధపడుతుంది. ఎందుకంటే దీని వెనుక ఒక కుట్ర పొలం దాటింది. ఈ కుట్ర వెనుక ఎవరున్నారు, ఎవరు ప్రమేయం ఉంది, ఇందులో ఎవరు భాగస్వామ్యులు ఉన్నారు, వాళ్ళకి ఏ లబ్ధి కావాలి, ఇదంతా కూడా వెలికి తీయాలని కూడా మేము అడగడం జరిగింది. ఈ రోజు నేను ఈ ఛానల్లో ఈ మీ అంతకుముందు ఈ సమావేశం పెట్టడానికి ప్రశ్నలు పెట్టడానికి కారణం ఏంటంటే ఇంతకాలం నేను ఒకటితో భరించాను. ఇక్కడ నుంచి ఏ ఛానల్ అయినా నా మీద అసత్య ప్రచారాలు తప్పుడు తప్పని రాసి మీరు మీడియాలో ప్రసారం చేస్తే దానికి కంపల్సరీగా మీకు డిఫమేషన్ కేసు పెట్టాను కూడా నేను రెడీ ఉన్నా. ఎందుకంటే ఏదైనా వార్త వచ్చినప్పుడు సదరు వ్యక్తిని మీరు అడగాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. క్లారిఫికేషన్, అసలు క్లారిఫికేషన్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు కొన్ని ఛానల్స్ అయితే నేను చూశాను, ఎమ్మెల్యే గారు అడిగారు నాకు సంబంధం లేదు, అది వ్యక్తిగత పర్సనల్ విషయం అని చెప్పిందని చెప్తున్నారు. నన్ను ఎవరు అడిగారు, ఏం రాశారు, మీరు మీ యొక్క ఓపికని మీరు పరీక్షించుకొని కథనాలు సరిగ్గా రాయాలని మరొకసారి ఇలాంటి చేతలు కనుక మీరు చేస్తే మీరు తప్పనిసరిగా శిక్షార్హులు అని కూడా చెప్తానికి నేను నిస్సందేహంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా. గురువారం ఉదయం మంగళగిరి టెంపుల్ ఎకో పార్క్ నందు అటవీశాఖ అధికారులు డిఎఫ్ఏతో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టెంపుల్ ఎకో పార్క్ ప్రాజెక్ట్ కింద 1,06,00,000 రూపాయలను అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ పిసిఎఫ్ కన్సర్వేటర్ డిఎఫ్కు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పానకాల స్వామివారి కొండ చుట్టూ వాకింగ్ ట్రాక్, గిరి ప్రదక్షిణ మరియు పార్కును అభివృద్ధి చేయడానికి వాకింగ్ ట్రాక్కి త్రాగునీరు, సిసి కెమెరాకు సోలార్ లైట్లు, టాయిలెట్స్కు ఏర్పాటు చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేయడం జరిగిందని, దీనికి సంబంధించి ఒక వారం రోజుల్లో టెండర్ పిలిచి నెల రోజుల్లోపు పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి మున్సిపల్ కమిషనర్, మంగళగిరి ఎంఆర్ఓ, మంగళగిరి సిఐ, పానకాల స్వామి గుడి ఈఓ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరికి సంబంధించి 1,06,00,000 రూపాయలతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని పిసిఎఫ్ గారు, అదేవిధంగా కన్జర్వేటర్ గారు, డిఎఫ్ఓ గారు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా పానకాల స్వామి కొండకు సంబంధించి వాకింగ్ ట్రాక్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్కుని అభివృద్ధి చేసే విధంగా ఆ ట్రాక్ కూడా మంచి నీరు, అదేవిధంగా లైట్లు, సోలార్ లైట్లు, సిసి కెమెరాలు, అదేవిధంగా టాయిలెట్ సౌకర్యం అన్నీ కూడా కల్పించే విధంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక వారం రోజుల లోపల దానికి సంబంధించి టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవటానికి సిద్ధపడతా ఉన్నారు. దానికి సంబంధించి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. దాంట్లో వీలైనంతవరకు మ్యాక్సిమం మాకు మేము అనుకుంటాం జరుగుతూ ఉంది, సుమారు 50,00,000 రూపాయలైనా సరే దీనికి కేటాయించాలి అని కలెక్టర్ గారు కానివ్వండి లేదా ఉన్నతాధికారులు దాని కనుక ఒప్పుకుంటే ఖచ్చితంగా 50,00,000 రూపాయలు దీనికి కేటాయించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంత మన నియోజకవర్గ కేంద్రం అయినటువంటి మంగళగిరిలో ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో కనీసం వాకింగ్ ట్రాక్ లేకపోవటం, మంగళగిరి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సమయంలో ప్రభుత్వం వారు దీన్ని మంజూరు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా ఒక నెల రోజుల లోపలే టెండర్లు కూడా పిలిచి పనులు బిగిన్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటా ఉన్నాం. పనులు పూర్తయితే మాత్రం మంగళగిరికి ఒక మంచి గుర్తింపు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అటు అమ్మవారిని, విజయవాడ కనకదుర్గమ్మ వారిని, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామిని, అమరావతి అమరలింగేశ్వర స్వామిని ముగ్గురిని కూడా కలుపుతూ బస్సులు వేసే విధంగా కూడా గౌరవ మంత్రి పేరు నాని గారితో, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులను కూడా కలిసి కోరుకుంటూ
ఖచ్చితంగా మంగళగిరిని అభివృద్ధి చేయాలి. మంగళగిరి ప్రాంతంలో ప్రజలు ఒక మంచి వాతావరణంలో ఉండటానికి అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ ఉన్నటువంటి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సౌకర్యాలు కలగజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినటువంటి పీసీఎఫ్ గారికి, కన్జర్వేటర్ గారికి, డిఎఫ్ఓ గారికి, ఇతర ఉన్నతాధికారులకి, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కలికిరి స్థానిక మండల కేంద్రంలో గురువారం ఎస్ఐ చంద్రమోహన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే రెండు ఆదివారాలు పూర్తిగా దుకాణాలు, చికెన్ సెంటర్స్, పాల దుకాణాలు పూర్తిగా నిషేధించాలని, హోటల్ వద్దకు సిబ్బంది వెళ్లి మూసివేయాలని ప్రచారం చేశారు. రోజురోజుకి కరోనా వైరస్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నందున ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ నియమాలను పాటించాలని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు జనసంచారం ఎక్కువగా ఉండకుండా ఆటోలలో ప్రచారం చేయించారు. దుకాణ షాపులు ఉదయం 10 గంటల వరకు ఉండాలని, తరువాత వెంటనే మూసివేయాలని అన్నారు. ఈ ప్రచారంలో కలికిరి టౌన్, ఇందిరమ్మ కాలనీ, క్రాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. పీసీలు నిజాముద్దీన్, చైతన్య రామానుజులు, గ్రామీణ మహిళా పోలీస్ మౌనిక, రమాదేవి, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలికిరి పట్టణమయందు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున కలికిరి పట్టణము 2/8/2020 మరియు 9/8/2020 ఆదివారం ఈ రెండు ఆదివారాలు పూర్తి లాక్డౌన్ నిర్వహించబడుతుంది. కావున దీనికి దుకాణదారులు పూర్తిగా సహకరించాలి. దుకాణాలు ఏది కానీ తెరవకూడదు. దీనికి ప్రజలు, దుకాణదారులు సహకరించవలసిందిగా పోలీసు వారు కోరడమైనది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వలన అమాయక యువకుడికి కరెంటు షాక్ తగిలి ప్రమాదానికి గురయ్యాడు. పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన గూడూరు ప్రైవేట్ హాస్పిటల్కు స్థానికులు తరలించగా మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. నెల్లూరు జిల్లా చెల్లకూరు హరిజనవాడకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ బుధవారం రాత్రి కాలిపోయింది. రాత్రి అంతా కరెంటు రాకపోవడంతో ఉదయం స్థానికులు లైన్ మెన్ కి ఫోన్ చేసి విషయం చెప్పారు. అందుకు అతను నేను ఇక్కడ లేనని, వేరే అతనిని పంపిస్తానని చెప్పాడు. అతని దగ్గర రోజు కూలికి పనిచేసే చెల్లకూరు హరిజనవాడకు చెందిన మస్తాన్ అనే యువకుడిని పంపించాడు. వచ్చిన అతను ఎల్సీ కూడా తీసుకోకుండా స్తంభం ఎక్కాడు. ప్రక్కనే ఉన్న మరో లైన్ కి కరెంటు సప్లై ఉందని తెలియని అతను వైర్లు బిగిస్తూ ఉండగా పైన ఉన్న 11 kV వైరు అతని తలకి తగలడంతో పెద్ద శబ్దంతో మంటలొచ్చి కరెంటు షాకుతో వెంటనే కింద పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని ఆటోలో గూడూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకి తరలించారు. లక్షల లక్షలు జీతం తీసుకుంటూ ఎప్పుడు కరెంటు సమస్య ఏర్పడినా డిపార్ట్మెంట్ వారు చేయకుండా ఇలాంటి అమాయకపు పేద యువకులను ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన బాధితుడికి తగిన సహాయం చేసి లైన్మెన్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ అధికారులు ఇలాంటి అమాయక యువకులను విద్యుత్ పనులకు వాడుకుంటూ వారు మాత్రం వేలకు వేలు జీతాలు తీసుకుంటూ చొక్కా నలగకుండా కాలం గడుపుతున్నారని అన్నారు. ఈ ఘటనపై విద్యుత్ అధికారులు ఎవరూ స్పందించలేదు. గత 2 నెలలుగా లో వోల్టేజ్ సమస్య అయితే ఉంది. ఈ లో వోల్టేజ్ సమస్య ఎన్నిసార్లు చెప్పినా కూడా లైన్ మ్యాన్ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇకపోతే చిలకూరు గ్రామానికి చెందిన డైలీ లేబర్స్ 300-400 కూలీలు కాసుపడే పిల్లకాయలను పెట్టుకొని వాళ్ళ దగ్గర చేయరాని పనులు లైన్ మ్యాన్, విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ చేయించినందువల్ల ఈరోజు 11 kV ఫైన్ పోతుంది. ట్రాన్స్ఫారం పని చేయించాలంటే కనీసం దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యుత్ శాఖ పరంగా ఉంటాయి కదా, అవన్నీ తీసుకోకుండా ఒక పేద పిల్లోడు ఈరోజు అతను చనిపోయినాడో బతికినాడో కూడా తెలియదు. ఒక నిర్లక్ష్యంతో 200-300 రూపాయలు కూలీకి వాళ్ళ దగ్గర చేయరాని పనులు చేయించి ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి పోషణ ఎట్ట? అసలు కోళ్ళు ప్రైవేట్ వ్యక్తుల్ని, పసిపిల్లకాయలు కోళ్ళు ఎక్కించే అధికారం విద్యుత్ శాఖ వాళ్ళకు ఉందా? ఈ లైన్ మ్యాన్కి తెలియదా? లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకున్నప్పుడు ఆ విద్యుత్కు సంబంధించిన పని వారే చేయాలా, బయట వారు చేయాలా? ఆ నిబంధనలు అయితే కొన్ని ఉంటాయి కదా, ఆ నిబంధనలు పాటించకుండా ఇటీవల కాలం 2-3 ఏళ్ల క్రితం కూడా శంకరగిరిని కూడా ఒక గిరిజనుడిని 11 kV ఎక్కించి అతను పడిపోయి ఈరోజు కూడా అతను బతకలేని స్థితిలో ఉన్నాడు. బిడ్డలు పోషించాలి అతను ఒక గిరిజనుడు. ఇప్పుడు ఈ పిల్లోడు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. అసలు బయట వ్యక్తుల్ని విద్యుత్ స్తంభాలు ఎక్కించారు డిపార్ట్మెంట్ వాళ్ళు.
కరెక్ట్ కాదు, ఆయన చేసే పని అయితే కరెక్ట్ కాదు. ఎన్నో మార్లు చెప్పాము, అతను మారలా. పని లేదు అతనికి, లంచం కావాలి ఫస్ట్, డబ్బులు కావాలా ఫస్ట్, డబ్బులు పెట్టాలా, తర్వాత వచ్చి నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత వచ్చి చేస్తాడు. అది కూడా రెండు మూడు రోజుల్లో మళ్ళీ ట్రబుల్. ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, టీవీలు కాలిపోతున్నాయి, ఫ్యాన్లు ఎగిరిపోతున్నాయి, ప్రతి ఒక్కటి ప్రాబ్లమే. మానవత్వం మరిచి కరోనా మృతులను చూడడానికి ఆప్తులు కూడా రాని పరిస్థితుల్లో మానవ సేవయ మాధవ సేవ అని భావించిన మదనపల్లికి చెందిన కొంతమంది యువత కరోనాతో మృతి చెందిన వారి పాడి మోయడానికి ముందుకు వచ్చింది. కరోనాతో మృతి చెందితే గ్రామాలలో దహన క్రియలను అడ్డుకోవడంపై చైతన్యం తీసుకురావడంపై యువ ఇంజనీర్ రాయల్ బాబు తన ఆలోచనలను పలువురితో పంచుకోవడంతో కొంతమంది యువకులు స్వచ్ఛందంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆయనతో కలిసి నడవటానికి కరాటే గ్రాండ్ మాస్టర్ ఏఆర్ సురేష్, మాజీ సర్పంచ్ పట్టణ ఖాదర్ ఖాన్, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, కుర్బాలకోటకు చెందిన సామాజిక కార్యకర్త అంజలి కలిసి సమావేశమై మున్సిపల్ కమిషనర్ రవి దృష్టికి తీసుకుని వెళ్లడంతో ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా రాయల్ బాబు, ఖాదర్ ఖాన్, అంజలి మాట్లాడుతూ కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ మృతులకు దహన క్రియలు నిర్వహించడానికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అడ్డుకోవడం, ఇటీవల మదనపల్లె పరిసర ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు. దీంతో ప్రజలలో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య కార్మికులు దహన క్రియలకు హాజరు కాని సమయంలో తమకు తెలియజేస్తే వెంటనే దహన క్రియలకు హాజరై సాంప్రదాయ పద్ధతిలో తామే స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే కరోనా కారణంగా మృతి చెందిన వారి మృతదేహాలను తరలించడానికి తమ సంస్థ ద్వారా వాహనం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చనిపోయిన తర్వాత మృతదేహంలో కరోనా వైరస్ 6 గంటల తర్వాత ఉండదని, దహన సంస్కారాలు అడ్డుకోవద్దని ప్రభుత్వం ఎంత చెప్పినా సమీప బంధువులు సైతం కరోనా భయంతో కనీసం చూసేందుకు కూడా ఎవరూ రావట్లేదు. దీంతో గ్రామాలలో ప్రజలకి అవగాహన కల్పించి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ఈ విషయంలో తాము మున్సిపల్ కమిషనర్, డీఎస్పీ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులను కలిసి తమ సంస్థ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ ఖాన్, బావాజాన్, యూనిఫ్ పాల్గొన్నారు. మదనపల్లిలో కరోనా వచ్చి చనిపోయిన వారి కోసము దహన క్రియలు చేయడానికి ఒక కమిటీగా ఏర్పాటు అందరం కమిటీగా ఏర్పాటు అవడం జరిగింది. కరోనా వచ్చి మరణించిన వారిని కనీసం విలేజెస్లోకి రానివ్వకుండా, దహన క్రియలు చేయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉన్న కారణంగా మేమంతా ఒక మానవత దృక్పథంతో ఆలోచించి మేమంతా ఒక మంచి ఉద్దేశంతో కమిటీగా ఫామ్ అయ్యాము. దహన క్రియలు చేయడానికి ఎవరైనా వాళ్ళ బంధువులు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల మేము ఈ విధంగా ఏర్పాటయ్యాము. దహన క్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాని పక్షంలో మమ్మల్ని సంప్రదించండి, వాళ్ళ దహన క్రియలు అయ్యే ఖర్చులతో సహా మేమే భరించి వాళ్ళ సంప్రదాయబద్ధంగా మేము దహన సంస్కారాలు నిర్వహించడానికి మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ రాయల్ బాబు సార్ వచ్చి 9440273067, ఇంకొక నెంబరు పఠాన్ ఖాదర్ ఖాన్ 9966991911, నా నంబరు, నా పేరు అంజలి, 7981676109. కానీ చిత్తూరు ఈ మన జిల్లాలో ఎక్కడైనా ఈ కరోనా వచ్చి మరణించిన వారు ఉండి ఎవరు దహన క్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రాకపోతే వాళ్ళందరికీ అవగాహన కల్పించి కరోనా వచ్చి చనిపోయిన వారికి 4 నుంచి 6 గంటల లోపలే వాళ్ళ బాడీలో వైరస్ ఉంటుంది, తర్వాత వైరస్ చనిపోతుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని మేము అవగాహన కల్పించి దహన క్రియలు కూడా చేయడానికి మేమంతా ఒక కమిటీగా ఫామ్ అయ్యాము. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను సిపిఐ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా స్వర్ణభారత్ నగర్లో ఉన్న టిట్కో ఇళ్లను సందర్శించి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాలాద్రిలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 15 ఆగస్టున ఇస్తామంటున్న ఇళ్ల స్థలాలను పట్టణాల్లో 1 సెంటు, గ్రామాల్లో 1.5 సెంటు ఇళ్ల స్థలాలను ఏ విధంగానూ సరిపోదని, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిట్కో ఇళ్లను అర్హులైన ప్రతి ఒక్కరికి కేటాయించాలని, లేని ఎడల సంబంధిత లబ్ధిదారులను సమీకరించి ఆక్రమిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల పథకాన్ని ప్రవేశపెట్టి పట్టణాల్లో 1 సెంటు, గ్రామాల్లో 1.5 సెంటు ఇస్తామని చెప్పి 15 ఆగస్టు ప్రారంభం చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపున అన్ని నియోజకవర్గాల్లో గుంటూరు జిల్లాలో, రాష్ట్రంలో, గుంటూరు నగరంలో గత ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్లని ప్రజల భాగస్వామ్యంతో నిర్మించినటువంటి గృహ సముదాయాల దగ్గర నుంచి ఇప్పుడు సిపిఐ నగర ప్రతినిధి బృందం ఇక్కడికి వచ్చి పరిశీలించిన మీదట చాలా తక్కువ ఫినిషింగ్ వర్క్ మాత్రమే మిగిలిపోయి ఉన్నటువంటి ఇళ్ళు, ఆల్రెడీ డబ్బులు పే చేసి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సుమారు గుంటూరు నగరంలోనే 1-7 వేల మంది, జిల్లా వ్యాప్తంగా వేలాది మంది
తమ యొక్క డబ్బులు కష్టార్జితాన్ని కట్టుకొని ఇళ్ళ గృహప్రవేశం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సెంటు దాంట్లో ఎట్టో కట్ట కట్టుకొని ఉండాలనేటటువంటి మొండి పట్టుల దానితోటి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందువల్ల సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ టిట్కో గృహ సముదాయాన్ని పరిశీలించి సంబంధిత లబ్ధిదారులను కూడా సమీకరించి ప్రభుత్వం గనక పేద ప్రజలకు గనక వీటిని బాగు చేయించి ఇళ్లకు ఇవ్వకపోతే సిపిఐగా రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఈ ఇళ్లు ఎవరికైతే కేటాయించబడి ఉన్నాయో వాళ్ళందరినీ సమీకరించి ఒక రోజున ఈ మొత్తం టిట్కో ఇళ్లని సంబంధిత లబ్ధిదారులతోటి ఆక్రమింపజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరిచ్చే ఇళ్ల స్థలాలు గుంటూరు నగరంలో సెంటు బదులు 2 సెంట్లు ఇవ్వండి, గ్రామాల్లో 1.5 సెంట్ బదులు 3 సెంట్లు ఇవ్వండి, టిట్కో ఇళ్లన్నీ కూడా ఇవ్వండి. లేకపోతే తీవ్రమైనటువంటి ప్రజా ప్రతిఘటన ఈ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.